ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతిని అతిరూపంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎక్కడాలైనటువంటిగా అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్కే జరుగుతుంది. అభివృద్ధిలో మనం మొదటి స్థానంలో ఉన్నామని ఇప్పుడు వచ్చి ఎవరన్నా అమరావతిలో చూసుకుంటే కనుక మీకు ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేద ప్రజలకు చేసే సేవలు, ఈ పథకాలు కానీ ఇవన్నింటిని చూసి ప్రజలందరూ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావాలని గట్టిగా నమ్ముతున్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ప్రజలందరూ కూడా పేద ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, అయితే వాళ్ళకి పెన్షన్, ఇదివరకు వృద్ధులకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 200 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2014 రాగానే ఇప్పుడు దాన్ని 2000గా చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని 3000గా కూడా ప్రకటించడం జరిగింది. ఇలాగ వికలాంగులకి 1500 ఇచ్చేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ 3000 చేసింది దాన్ని. అలాగే ప్రతి పేద వాళ్ళకి పక్కా గృహాలు, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఎక్కడా లేనటువంటి ఇల్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి పేదలకే ఇల్లు, సొంత ఇంటి కళ నెరవేరటం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా 2 లక్షలు ఇచ్చేది ఇప్పుడు 5 లక్షలు చేయటం జరిగింది. అలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించాలని ప్రతి ఒక్కరు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలింగ్ తేదీ ఎప్పుడు వచ్చిద్దా, 11వ తారీఖు, సైకిల్ గుర్తుకి ఓటు ఎప్పుడేయాలని ఈ ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అని ఎలక్షన్ ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ముఖ్యంగా ఇదేంటంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వాళ్ళు రీసెంట్గా ఎలక్షన్ వస్తుందనగా అతి త్వరగా ఎలక్షన్ పెడతాం జరిగింది. ఎప్పుడు ఇంత త్వరగా ఎలక్షన్ రాలా? ఎలక్షన్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఓట్లను ముందుగా తొలగించడం జరిగింది. ఆ తొలగించి దాని వెంటనే టైం లేకుండా జనాలు మళ్ళీ ఓట్లు చెక్ చేసుకుని మళ్ళీ కొత్త ఓటు పెట్టుకునే టైం లేకుండా ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వటం, ఇదంతా ప్రతిపక్ష వాళ్ళ కుట్ర. ఏంటి అయినా సరే మళ్ళీ ఎలక్షన్ కమిషను ఓటు తీసేసినా సరే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, ఓటు కార్డు ఉంటే మళ్ళీ ఎలక్షన్లో ఓటు వేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ ఓటింగ్ విధానం ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి ఈ అవకాశాన్ని కల్పించడం చాలా శుభదాయకం. చంద్రబాబు గారి పాలన అంటే అండి, ముందు 2014 జూన్లో మన రాష్ట్రం విడగొట్టినప్పుడు ప్రతి ఒక్క ఆంధ్రుడి లోపల ఈ రాష్ట్రం ఏమైపోయింది, ఎలా అయిపోయింది, ఇంత అవినీతి అంటే ఒక ప్లానింగ్ లేకుండా విడదీసేసి మనల్ని కట్టుబట్టలతో బయట దూశారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది దానికి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఈయన వస్తే రేపు ఇప్పుడు జగన్ ఎన్నుకోవాలంటే బేసిక్గా ఒక పాయింట్ ఏంటంటే అండి, ఏమన్నా ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మనం మీ అనుభవం ఏంటని అడుగుతారు. అట్లా అడగకుండా చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉందనే విషయం అందరికీ తెలుసు. సో ప్రజలు ఏంటంటే ఏకపక్షం అయిపోయారు 2014లో. ఆయన కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చాలా బాగా అభివృద్ధి చేశారని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇక అమరావతి కానీ పోలవరం కానీ చూసుకుంటే నేను కొన్నిసార్లు నమ్మలేదండి. ఈ ప్రతిపక్షాలు వీళ్ళు చేసే ఇది చూసి ఏం నిజంగానే చంద్రబాబు గారు ఏం కట్టలేదా ఏంటి అని నేను అనుకున్నాను. నేను మొన్న ఒక 3 నెలల క్రితం వెళ్ళి చూశానండి, ఆ రోడ్లు వెళ్తుంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యా. ఆ రోడ్లు కానీ ఈ పరిస్థితులు కానీ చూసి నేనే కన్ఫ్యూజ్ అయ్యా. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఈయన వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా పర్లేదండి, మేమైతే సాటిస్ఫై అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.